నా కంఠంలోని ఉద్విగ్నతకి బెదిరిపోయింది సుబ్బులు. బిత్రపోయి చూసింది. దుర్గ చెప్పింది, నాకేం తెలుసు, కోపం తెచ్చుకోకండి. నాకు చెప్పాలని చెప్పలేదు, మళ్ళీ ఎప్పుడు వస్తావన్నాను పెళ్లికి అంది. అడిగితేనే చెప్పింది, మంచి పిల్ల, మిమ్మల్ని తప్ప అది మరొకరిని చేసుకోదట, నాకేం తెలుసు అంది. న్యాయాధిపతి ముందు సంజేషి చెప్పుకుంటున్నట్లు ముఖం పెట్టి, చిచ్చి, ఆ అమ్మాయికి సిగ్గులేదు ఇలాంటి మాటలు చెప్పడానికి. నిజమైతే చెప్పడానికేం, పెళ్లి చేసుకుంటుంటే చెప్పడానికి ఇందులో సిగ్గుపడవలసిందేముందో చెప్పండి. సుబ్బులు, నువ్వా మాటలను నమ్ముతున్నావా? తెల్లబోయింది. అయితే దుర్గ మాటలు అబద్ధమా? మీరు ఇష్టపడ్డారటగా. దిమ్మెరపోయాను. అది ఆ అమ్మాయే చెప్పిందా? నా ఆశ్చర్యం నిజమైందో కృత్రిమమైందో ఒక క్షణం కనిపెట్టింది. మొన్న మీతో సోమ్యాజులు గారు గంటసేపు మాట్లాడారట. మీరు సరేనన్నాక తహసీల్దారు గారికి ఆయన చెప్పారట. ఆయన ఈవాళ రేపో మీ నాన్నగారితో మాట్లాడాలి అనుకున్నారట. ఇదంతా పొరపాటేనా? నాకు కళ్ళు తిరిగాయి. లాయర్ సోమ్యాజులు గారితో మాట్లాడిన రెండు సందర్భాల్లోనూ రెండు బ్రహ్మాండమైన నాటకాలు నడిచిపోయాయన్నమాట. ఆయన సగం సగం మింగేస్తూ మాట్లాడిన మాటల్లో, ముసిముసి నవ్వుల్లో ఏదో అర్థం చేసుకున్న ధీమా ఉందేగాని ఇలా అర్థం చేసుకున్న సూచన లేదు. ఒక్కసారి ఆ రోజు ఉదయపు షికారు మా మాటలు గుర్తు చేసుకుంటున్న కొద్దీ నవ్వొచ్చింది. ఒక్కసారి విరగబడి నవ్వేశాను. నన్ను తెల్లబోయి చూస్తూ కూర్చుంది సుబ్బులు. చాలాసేపు ఆగాక, ఏమిటా పిచ్చి అంది. సుబ్బులు, నేను దుర్గకి అలాంటి నమ్మకం కలిగించానంటే నువ్వు నమ్ముతావా? సుబ్బుల ముఖం పేలవమైంది. అయితే దుర్గ చెప్పింది నిజం కాదా? అంతా ఆ లాయర్ గారు తెచ్చిపెట్టిన ఇబ్బంది. నా విషయమంతా కాచి వడపోసినట్టు మాట్లాడితే నన్ను నా మనసుని సరిగ్గా అర్థం చేసుకున్నాడని నేనేం మాట్లాడలేదు. అర్థమైందనుకుని ఆయన ఆ విషయం కదపలేదు. ఆయన లాయర్ లోక్యంతో ఆ విషయం తప్ప మిగతాదంతా మాట్లాడాడు. ఆ అమ్మాయి ఎవరని నేనడగనూ లేదు, నాకాయన అవకాశం ఇవ్వనూ లేదు. పాపం, అనవసరంగా ఆ అమ్మాయిని ఇరకాటంలో పెట్టామన్నమాట. పోనీ ఒక్కసారి దుర్గనిక్కడికి రమ్మను, మనం మాట్లాడి అసలు విషయం చెబుదాం. దుర్గ ఇందాకే వాల్తేరు వెళ్ళిపోయింది. అరెరే, పెద్ద పొరపాటే జరిగిపోయిందే అనుకుంటూ ఆలోచనలో పడ్డాను. ఉండు, మొదట లాయర్ గారితో మాట్లాడొస్తాను అని లేచి అంతలో ఆగి, అసలు నా మనసులో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా అనబోయి ఇటు తిరిగాను. కానీ అక్కడ సుబ్బులు కనిపించలేదు. ఈ షాక్ నుంచి నేను తేరుకునేసరికి 4 రోజులు పట్టింది. లాయర్ గారికి ఈ విషయం చెప్పగానే ఆయన మొదట్లో నమ్మలేకపోయారు, తర్వాత పకాలను నవ్వేశారు. అంతలో మళ్లీ సీరియస్ అయ్యి, పెద్ద పొరపాటు జరిగిపోయిందై పాపం, ఆ అమ్మాయికి ఫాల్ హోప్స్ ఇచ్చామే అన్నారు. ఇచ్చామని నన్ను కలుపుతున్నారేంటి అన్నాను. మరి మాట వరసకైనా నువ్వు ఆ అమ్మాయి ఎవరైనా అడగలేదు కదా? నాకేం తెలుసు, మీరా ఊ సెత్తకపోతే మీకంతా రూఢిగా తెలుసనుకున్నాను. ఒక్క క్షణం ఆలోచించి తల పంకించి, సరేలే, జరిగిందేదో జరిగిపోయింది, నయమే, వెంటనే చెప్పావు, లేకపోతే తహసీల్దారు గారు మీ నాన్నగారిని కూడా కలుద్దామనుకుంటున్నారు, నేను ఆయనతో మాట్లాడతానులే అన్నారు. ఆ విషయం అంతటితో ముగిసిందే కాని దుర్గని తలచుకుని కాసేపు బాధపడ్డాను. ఆమెతో మాట్లాడిన 4-5 సందర్భాలు గుర్తు చేసుకుని నాకు ఆమె పట్ల ప్రేమ ఉన్నదనే అభిప్రాయాన్ని ఎక్కడైనా కలగజేశానా అని ఆలోచించుకున్నాను. ఎక్కడా నా పొరపాటు కనిపించలేదు. ఆమె పాటను మెచ్చుకున్న సందర్భం ఒక్కటి మాత్రం కొట్టొచ్చినట్టు గుర్తుకొచ్చింది. కాని ప్రశంసను ప్రేమగా అర్థం చేసుకునే అమాయకురాలే కాదు దుర్గ. స్త్రీ జీవితంలో ప్రేమకి కొత్త రూపులు వెతుకుంటుంది గావున. కొందరికది ప్రశంస స్నేహంలాగా కనిపిస్తే కొందరికది త్యాగం అభిమానంగా గోచరిస్తుంది. ఏమైనా ఒక్కసారి దుర్గతో మాట్లాడగలిగితే బావుండనిపించింది. సంజయ్షి చెప్పుకోవడానికి అవకాశం లేని దోషిలాగా తయారయ్యాను నేను. ఎంచేతనంటే ఆ తర్వాత మరెప్పుడు ఆమెతో ఆ విషయం మాట్లాడే అవకాశం రాలేదు. ఈ సంఘటన సుబ్బులకి అంత షాక్ని కలిగించిందనుకుంటే అది పొరపాటే. ఆమె స్వభావానికి ఆశ్చర్యపడవలసిందేదీ లేదు. కొన్ని విచిత్రంగా కనిపించి విచిత్రాలుగానే నిలిచిపోతాయి, కొన్ని విచిత్రంగా కనిపించి వెంటనే విడిపోతాయి. మనం గ్రహించడంలో ఉంటుంది కానీ జరిగిందానిలో ఏమీ లేదు. ఇదంతా నాకెలా అర్థమైంది అంటే ఆ తర్వాత సుబ్బుల స్వభావాన్ని ఇలా అనలైజ్ చేసుకున్నాను. ఇద్దరు రిక్షా వాళ్లు వరుసగా నిలబడుంటారు. మొదటివాడితో బేరం కుదరదు, రెండో వాడితో కుదుర్చుకునేలోగా మొదటివాడు తొందరపడతాడు, కొంత నష్టానికైనా ముందరకొస్తాడు. రెండోవాడి మీద కక్షతో కాదు, రెండోవాడు పడ్డ రాజీ తనెందుకు పడకపోవాలి అని, లేదా రెండోవాడు చేసుకున్న నిర్ణయమే సరైందేమో అనే నమ్మకంతో, లేదా
తను చూడని స్వారస్వాన్ని రెండోవాడు ఈ బేరంలో చూడొచ్చునేమోనన్న ఆతృత కావచ్చు. ఒక అభిప్రాయం మంచిది కావడానికి పక్కనే మరొక అభిప్రాయం ఉండాలి. అది చెడే కానకర్లేదు, ఏదైనా చాలు. దుర్గ గురించి సుబ్బులు ఎక్కువగా ఆలోచిస్తుందని నా అభిప్రాయం. ఆ సందర్భాల్లో ప్రతిసారి నా గురించి ఎక్కువ ఆలోచించుంటుంది. ఇది కొత్త ధోరణిలో సాగిన ఆలోచన, నా ఊహకి ఉద్దేశానికి దగ్గరగా వచ్చే ఆలోచన. తత్ఫలితంగా మూడో రోజు సుబ్బులు నవ్వుతూ పలకరిస్తే ఆశ్చర్యపోలేదు నేను. తల దువ్వుకుంటూ కిటికీ దగ్గర నిలబడ్డ నన్ను చూసి, ఏమిటనుకున్నాను మీరు చాలా గట్టివారే అని రహస్యంగా నవ్వేసి జారిపోయింది. ఇప్పుడు ఆమె కళ్లల్లో ఏదో అన్వేషణ, ఏదో తెలుసుకోవాలనే తపన, తను ఏదైనా నష్టపోలేదు కదా అన్న జిజ్ఞాస ఇన్ని కనిపించాయి. సుష్టుగా భోజనం చేసిన వాడు మిఠాయి దుకాణం వైపు చూసే చూపు వేరు, ఆకలి వేసిన వాడి చూపు వేరు. సాయంకాలం ముఖం కడుక్కోవడానికి పెరటివైపొస్తే మునక్కాడలు కొయ్యడానికి తంటాలు పడుతోంది సుబ్బులు. అంది అందనట్టున్న మునక్కాడల కోసం ఎగురుతుంటే తమాషా చూస్తూ నిలబడ్డాను. అంత బరువైన శరీరం గాలిలో తేలడం విచిత్రంగా ఉంది. మొదట నన్ను గమనించలేదు. మరోసారి ఎగిరి గాలిలో ముళ్ళు దిగితే చెట్టు కానుకుని తీసుకోబోయి నన్ను చూశాక ముఖం ఎరుపు చేసుకుంది. మహా గొప్ప, అలా చూడకపోతే వచ్చి కొయ్యకూడదు అంది కోపంతో ఉదాసీనంగా. అడగడంలో కూడా అధికారమేనా అంటూ దగ్గరకొచ్చాను. చెట్టెక్కి కాడలు కోస్తూ అడిగాను, ఈ మధ్య నాతో మాట్లాడడం లేదేమని. మీతోనే కూర్చోవడానికి నాకేం పనిలేదనుకున్నారా? కోపమొచ్చిందా? ఎందుకు? దుర్గ విషయంలో. నవ్వింది. బాగుంది, మీరు దుర్గని చేసుకుంటానంటే నాకేం బాధ. అదిగో ఆ మాటంటే మునక్కాడెత్తాను కొట్టబోయినట్టు. తప్పించుకుని దూరంగా వెళ్లి నవ్వింది. సరేలేండి బాబు, అక్కడ కూర్చుని కబుర్లు చెప్పడం బాగానే ఉంది. అవతల వాళ్ళు కూడా చూస్తారు, త్వరగా కొయ్యండి. ఒక విషయం చెబితే కాని దిగను. ఏంటది? మొదట నన్ను దుర్గ చేసుకుంటుందని అన్నప్పుడు ఏమనుకున్నావు? నాకేం పట్టింది ఏమన్నా అనుకోవడానికి? ఎందుకా దొంగతనం? పోనీ నేనేమనుకున్నానో చెప్పనా? నీ నోటి వెంట ఆ మాట విన్నప్పుడు అక్కర్లేదు అంది, కానీ నేను వదల్లేదు. మొదట లాయర్గారు ఈ మాట చెబుతున్నప్పుడు దుర్గను ఉద్దేశించి మాట్లాడుతున్నారనుకోలేదు. అలాగా అని చెంపపిన్ను సవరించుకుంటూ అంది ఎటువైపో చూస్తూ. అదే నా ప్రశ్న, మరెవరి గురించి అనుకున్నారు అని అడగవేం? నవ్వు కనిపించకుండా ముఖం తప్పించి చెబుతున్నారుగా వద్దన్నా. నిజం నా మాట, మనిద్దరినీ ఒకటి రెండుసార్లు ఆయన చూడడం, నాతో ప్రత్యేకంగా మాట్లాడతానండం, ఒట్టు నేను నీ గురించేనని. విసురుగా తలెత్తి ఆశ్చర్యంగా నా ముఖం చూసింది. ఆ కళ్లల్లో ద్యోత్యకమైంది. ఆశ్చర్యమా, ఆనందమా, కోపమా అర్థమయ్యేలోగా ఇంట్లోకి వెళ్ళిపోయింది తొందరగా. ఎంత పిలుస్తున్నా వినిపించుకోక ఒక్క క్షణం దిమ్మెరపోయాను. చేతి నిండా కోసిన మునక్కాళ్లున్నాయి. మెల్లిగా చెట్టు దిగి వాళ్ళింట్లోకి వెళ్లాను. శోభనాద్రిగారు ఉన్నట్టు లేరు. వంటింట్లో ముసలమ్మగారు వంట చేసుకుంటున్నారు. వాటిని గుమ్మం మీద పెట్టాను. అయ్యో నాయనా, నువ్వు కోసి పెట్టావా అంటూ గారం వలకబోసిందావిడ. నాకా దృష్టి లేదు. వీధివైపు గదిలోకొచ్చాను. కిటికీ దగ్గర కుర్చీలో కూర్చుని తలదించుకుని జడకుచ్చు దారాల్ని లెక్కబెడుతోంది సుబ్బులు. నేను రావడం గమనించింది కానీ తలెత్తలేదు. ముఖం ఎర్రబడ్డం తెలుస్తోంది. దగ్గరికి వెళ్లి నిలబడ్డాను. సుబ్బులు, నీ మనసు బాధపెట్టానా అన్నాను మెల్లగా. సుబ్బులు తలెత్తలేదు. తల తిప్పింది అడ్డంగా. నాకు పరమానందమైంది. ఎప్పుడూ ఇలా చెప్పాలనిపించలేదు. ఇవాళ సందర్భం వచ్చింది కనుక అయినా అనుకున్నది. అబ్బా ఊరుకోండి, అక్కడ లాయర్గారు నిలబడి చూస్తున్నారు అంది మెల్లగా తలెత్తి. నిజమే, స్వామియాజులు గారు గుమ్మంలో నిలబడున్నారు. ఆయన మా వైపు చూడడం లేదు. కొంచెం దృష్టి అటు తిప్పారు. నవ్వొచ్చింది. నీకు తెలీదేమో, నిన్ను చేసుకోవాలనొచ్చిన పెళ్ళికొడుకు చూస్తున్నాడు అన్నాను. ఆమె ఆశ్చర్యపోయి అటు చూసింది. వెంటనే నన్ను చూసి నవ్వేసింది. మీరు గమనిస్తారే అంటూ. ఇవాళ ఎవరు చూసినా నేను భయపడ్ను. అప్పుడప్పుడు చూసి వాళ్ళు ఏర్పరచుకునే దురభిప్రాయం కంటే జాగ్రత్తగా చూసి ఒక్కసారైనా సరే అభిప్రాయం ఏర్పరచుకొని అంతే గుక్క తిప్పుకోకుండా నవ్వింది. దాంట్లో నవ్వొచ్చే విషయమేదో తెలియక తెల్లబోయి చూశాను. అయితే ఏం చేద్దామంటారు? ఇద్దరం చెయ్యి చెయ్యి కలుపుకొని అలా వీధిగుమ్మంలో నిలబడదామా కాసేపు అంది. ఆ నవ్వు మధ్య ఆగి ఆగి. ఇక ఆగలేదు, నిలబడనక్కర్లేదు. కానీ నా ముందు నువ్వు ఒక క్షణం కూర్చుంటే చాలు, నా మనస్సంతా విప్పి చెప్పేస్తాను.
అన్నాను కవిత్వం అల్లుతూ. కూర్చున్నాగా ఇప్పుడు చెప్పండి అన్న ఆమె సమాధానంలో సవాలు కనిపించింది. ఇలా కాదులే, నేను డాబా మీద పడుకుంటాను గుర్తించుకో అనేసి అక్కడి నుంచి వచ్చేశాను. ఆ సాయంకాలమంతా ఇక నా ఆనందం ఏమని చెప్పను. రాబోతున్న రాత్రి ఏవో అందమైన అనుభవాల్ని ఆవిష్కరిస్తుందన్న ఆనందంలో ఊరంతా తిరిగాను. బజార్లో నడుస్తుంటే మల్లెపువ్వుల వాసన గుప్పుమంది. మొదటిసారిగా కొని చేతబట్టుకుని బయలుదేరాను. ఆలోచన మీద ఆలోచనలు రేగుతున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా ఇంటికి చేరాను. వేసవికాలం ముదిరినా డాబా మీద నిద్రపోవలసిన రాత్రి కాదది. వెన్నెల రాత్రులు గడిచిపోయిన నక్షత్రాలు వెక్రిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. బజార్ నుంచి తెచ్చిన మల్లెపువ్వులు చీకట్లో చల్లదనానికి రెచ్చిపోయాయి. వాటి గుబాళింపు డాబా అంతా కమ్ముకుంది. ఎక్కడో దూరం నుంచి కర్ణాటక సంగీతం తోవతెలిని పదకుడి ఆర్తనాదంలాగా వినిపిస్తోంది. తెలియకుండానే గుండె వేగం హెచ్చింది. కోటగంట 8 కొట్టేసరికి గుండె జల్లుమంది. అమ్మ నిద్రపోతోంది. సుబ్బుల ఇంట్లో గిన్నెలు చప్పుడు మానుకున్నాయి. శరీరం స్థిరంగా ఉంటే ఆలోచనలు మరిన్ని ముసురుకుంటున్నాయి. పచారులు ప్రారంభించాను. పెరటివైపు చూస్తూ నిలబడ్డాను కాసేపు. శోభనాద్రి గారింట్లో దీపం వెలుగు చారలాగా పడుతోంది. అక్కడ మనిషి నీడ తెలిసింది. సుబ్బులు పెరటి వరకు వచ్చి బాల్చీతో నీళ్లు తీసుకెళ్తోంది. నా ఉనికిని ఎలా తెలియజేయాలో తెలియక హఠాత్తుగా పాటెత్తుకున్నాను. కాని ముఖమెత్తి చూడలేదు సుబ్బులు. అయితే క్షణమాత్రం కదిలిన ఆమె తల పెద్ద కళ్ళు నన్ను కనిపెడుతున్నాయని తృప్తిపడ్డాను. రాత్రి నిశ్శబ్దంగా ఉంది. దుర్గారావు భార్య ఏడుస్తున్న ఏడుపు కాబోలు కర్ణాటక సంగీతంలో కలిసిపోయింది. పక్క మైదానంలో ఎవరో ముష్టివాడు గుడ్డిదీపం వెలుగులో పోగు చేసుకు తెచ్చుకున్న అన్నం తింటున్నాడు. అన్నీ చూస్తుంటే నా భావాలు చెదిరిపోతాయని భయమేసి నడుము వాల్చాను. మల్లెలు మళ్లీ పలకరించాయి. కోటగంట మరో 60 గడిచిపోవడాన్ని గుర్తుచేసింది. సుబ్బులు ఇంట్లో దీపం కూడా ఆరిపోయింది. నా మాట సరిగా అర్థమైందా లేదా అన్న సందేహం వచ్చింది. కాని ఆ సందేహాన్ని పెరట్లో కనిపించిన ఆమె కళ్ళు తీరిచేశాయి. సుబ్బుల్ని అట్లా తదీనాడు చూసిన తెల్లని చీరలో, తెల్లని బ్లౌజులో, నా చేతిలో ఉన్న తెల్లటి మల్లెల్లో ఊహించుకున్నాను. అలసిపోయిన నక్షత్రాలు కొన్ని మరుగవుతున్నాయి, మరికొన్ని వెలగడానికి తొందరపడుతున్నాయి. చిన్న చిన్న వెలుగులతో మెరిసే నల్లటి ఆకాశం కోరికతో ఉతప్తమైన ప్రేమికుడి మనసులాగుంది. కాలం నడుస్తోంది బద్ధకంగా ముద్దులాగా. కాని డాబా మెట్ల మీద ఎవరి అలికిడి వినిపించడం లేదు. ఎప్పుడు దీపమారిపోయిందో వసారాలో కూడా చీకటైంది. శోభనాద్రి గారు ఇవాళ లోపలే పడుకున్నారు. గుమ్మం దగ్గర పడుకున్నారేమో. ఆ 4 గోడల మధ్య నా గురించి ఆలోచిస్తూ రాలేక తపను పడే మనసుని ఊహించుకుని జాలిపడ్డాను. చల్లగాలి ఎక్కువవుతున్న కొద్దీ శరీరం వేడి తెలుస్తోంది. నిరీక్షణ భారంతో ఆలోచనలు అలసిపోతున్నాయి. నష్టపోయిన కాలాన్ని మళ్లీ గుర్తు చేసింది కోటగంట. అలా మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూనే ఉంది. 3 గడిచిన పక్క మీద మల్లెలు ముఖాలు చిన్నబుచ్చుకున్నాయి. ఎదురుచూసిన అనుభవాన్ని ఇవ్వలేని ఆ రాత్రి మీద, ఇంటి చుట్టూ పహారాయిస్తున్న నిశ్శబ్దం మీద, నడిచిపోయే కాలం మీద కసి పెరిగిపోయింది. కోపంతో ఆకాశం నలుపుని చూస్తూ వెల్లకిల్లా పడుకున్నాను. ఎప్పుడో చిన్న కునుకు పట్టింది. ఓ రాత్రికి చలివేసింది, కానీ తెలివి రాలేదు. కళ్ళు విప్పేసరికి పరిహాసం చేస్తున్నవాడి చిరునవ్వులాగా ఎండ పెళ్ళుమంది. సిగ్గేసి కళ్ళు మూసుకున్నాను. తెల్లవారుజామున గాలికి మల్లెపువ్వులు చెదిరిపోయాయి. మళ్లీ కర్ణాటక సంగీతం వినిపిస్తోంది. కోటగంట ఆగలేదు. పెరట్లో బాల్చీ చప్పుడవుతోంది. ఊరంతా లేచిన శబ్దాలు, బస్సు హారన్లు వినిపిస్తున్నాయి. రాత్రి నాకు జరిగిన అన్యాయాన్ని లక్ష్యం చేయనట్టు ప్రకృతి మళ్లీ మేల్కొంది. కొన్ని గంటల క్రితం పొందిన ఆశాభంగపు అలసట మళ్లీ ఆవరించుకుంది. మనస్సు నీరసంతో కుంగిపోయింది. ఒళ్ళు విరుచుకుని లేచి పెరటివైపు చూశాను. అప్పుడే స్నానం చేసి చీర ఒంటి చుట్టూ వదులుగా చుట్టుకుని బాత్రూంలోంచి బయటకు వస్తోంది సుబ్బులు. నుదుటిమీద ముత్యాల్లాగా నీటిబొట్లు కనిపించాయి. నన్ను చూసి అర్థమైందిలే నీ సంగతి అన్నట్టు జోకొట్టినట్టు నవ్వింది. కోపంతో నాలుక బయటపెట్టి వెక్రించాను. ఆమె మరింత నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఉదయం హనుమంతరావు వచ్చి
అదేమిట్రా అలా ఉన్నావు లంకణాలు చేసినట్టు అనే వరకు నా స్థితి నాకు అర్థం కాలేదు. ఏమిటి బొత్తిగా కనిపించడం లేదు, ఊర్లోనే ఉండి కనిపించినంత వ్యాపకమేమిటో తెలుసుకుపోదామని వచ్చాను. ఈవైపు చిన్న పనుందిలే అన్నాడు. కేవలం లాభ నష్టాల దృష్టితోనే వాళ్ల నాన్నగారు ప్రారంభించిన వ్యాపారాన్ని సంస్కారం విజ్ఞతలతో మరో మెట్టెక్కించి అభివృద్ధి కూడా చేశాడు హనుమంతరావు. పని ఉందంటే ఏదో పెద్ద వ్యవహారమే అయి ఉంటుంది. ఏమిటి ఇటువైపు పని అన్నాను యథాలాపంగా. మా బిజినెస్ ఇబ్బందులు నీకేం తెలుస్తాయి, పండక్కి మరో షోరూం తెరవాలని ఆలోచన, పక్కనున్న షాపు కూడా అద్దెకు తీసుకున్నాను, ఓ గ్రూపు మిల్లు మన చేతుల్లోకొచ్చింది, సరిగ్గా జరిగితే వ్యాపారం మంచి పాకాన పడుతుంది అన్నాడు. షోరూం అనగానే మనస్సులో ఏదో ఆలోచన రూపం దాల్చకుండా కదలడం ప్రారంభించింది. ఏమిటా అని కాసేపు మదనపడ్డాను. మెల్లగా గుర్తుకొచ్చింది, షోరూం అనగానే కొత్తగా కొందరిని ఉద్యోగంలో చేర్చుకుంటాడు హనుమంతరావు. సేల్స్ గర్ల్స్ కావాలేమో అడిగాను. మంచి అమ్మాయి, ఉద్యోగం కోసం వెతుకుతోంది, బీఏ చదువుతూ మానేసింది, నలుగురు ముందు సిగ్గుతో ముడుచుకుపోయే తరహా కాదు. నీకు అవసరమనిపిస్తే ఉద్యోగం ఇవ్వు, నేను సంతోషిస్తాను. ఏంట్రోయ్, రికమెండేషన్ల వరకు వచ్చింది కదా, ఎవరేమిటా అమ్మాయి? నవ్వాను. సమాజంలోని సాధారణ సభ్యుడు హనుమంతరావు. ఈ విషయంలో అతని అభిప్రాయాలు ఆలోచనలు నలుగురికంటే భిన్నంగా ఉంటాయని ఆశించనవసరం లేదు. అసలు ఉంటేనే ఆశ్చర్యం. రికమెండేషన్ వరకే వచ్చింది, అంతకుమించి కదలేదు. ఆ అమ్మాయి తండ్రి ఈ మధ్యనే యాక్సిడెంట్లో దెబ్బతిన్నాడు, ఉద్యోగం పోయింది. ఇప్పుడు ఈమె సంపాదిస్తే ఉంది, లేకపోతే లేదు. కాసేపు ఆలోచించాడు. మంచి ఆలోచనే, ఏదో ఉన్నవాళ్లతో సరిపెట్టేద్దామని చూస్తున్నాను గాని షోరూంలోకి సేల్స్ గర్ల్స్ని తెచ్చే వరకు ఆలోచించలేదు. ఏమైనా అవకాశంతో పాటు ఆలోచన నువ్వే ఇచ్చావు, కాస్త టైం ఇవ్వు, ఆలోచించి చెబుతాను అన్నాడు. లేస్తుంటే హఠాత్తుగా గుర్తుకొచ్చి అడిగాను, ఆ రోజు నీ ఉత్తరం పట్టుకుని భగవాన్లు అనే అతనొచ్చాడు గుర్తుందా? అవును. ఏం, అతను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడా? వాడా అలా అని చెప్పాడా? కాదా ఏం, గుక్క తిప్పుకోకుండా నవ్వి, వాడా చోడవరం రేషన్ షాపులో గుమస్తా, మొదట ఇక్కడ పనిచేసేవాడు, బదిలీ అయ్యి అక్కడికి వెళ్ళాడు. మన ప్యూన్ వాడి ఫేవర్తో మా రేషన్ తెచ్చేవాడట, అలా పరిచయం అయ్యాడు. నీతో ఏదో పనుందంటేను మన రికమెండేషన్తో ఈ ప్రపంచంలో ఓ పని సాధ్యపడుతుందా అని ఆశ్చర్యపోతూ ఇచ్చా. ఏం, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంటూ నిన్నేమైనా భయపెట్టాడా? చెప్పు, నలుగురిని పెట్టి తన్నించేస్తాను. నేను దిమ్మెరపోయాను. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ సన్నివేశం గుర్తు తెచ్చుకో ప్రయత్నించాను. ఆయాచితంగా చేసుకున్న పరిచయం, అవసరం లేని వినయం, సందర్భం లేకుండా చెప్పిన కథ, ఇవన్నీ ఆలోచించిన కొద్దీ వింతగా కనిపించాయి. హనుమంతరావు వెళ్లాక కూడా ఎంతోసేపు ఆలోచిస్తూ కూర్చున్నాను. ఆలోచనల్లోంచి తేరుకున్నాక అతని మీద కోపం రాలేదు, నవ్వే వచ్చింది. అది గమనించి, ఏంటండోయ్ అంత నవ్వు అంది సుబ్బులు, మామిడి పండు ముక్కలు నములుతూ. నేనటు చూస్తే చేతిలో ప్లేటు నా ముందుంచింది. నిన్ను చేసుకోవాలనుకున్న పెళ్ళికొడుకు గురించి ఆలోచిస్తున్నాను. వెంటనే ఆమె ముఖంలో రంగు మారింది. అమృతమని చేతికిచ్చి తీరా సగం తాగాక విషమని గుర్తు చేసినప్పటి భయం ఆమె ముఖంలో కనిపించింది. అంత భయం ఎందుకని? ఏమిటి అంది. నువ్వు భయపడ్డట్టు ఆ రోజు అతను నాతో దెబ్బలాడ్డానికి రాలేదు, నా దగ్గర్నుంచి కొన్ని కూపీలు లాగడానికొచ్చాడు. ఆశ్చర్యపోయి చూస్తోంది. ఒక్క విషయం చెప్పనా, అతనికి నీ మీద మంచి అభిప్రాయం లేదు అన్నాను, చాలా గొప్ప రహస్యాన్ని చెబుతున్న ఫోజు పెట్టి. నా ముఖం చూసి పక్కును నవ్వేసింది. నిజం, అతనే నీ గురించి చాలా విన్నాడట, సత్యరాజులు ఏవేవో చెప్పాడు. ఇంకా నవ్వుతోంది సుబ్బులు. నీకతని వల్ల ఏమీ బాధలేదు, అలా చూస్తుండు, నిన్ను చస్తే చేసుకోనని అతనే అంటాడు అన్నాను టీవీగా, తల గాలిలో ఎగరేసి. ఇక నవ్వలేక నోరు మూసుకుంది. ఎంత అమాయకులండి మీరు, తెల్లనివన్నీ పాలనుకుంటారు. కాసేపు ఆగి మళ్లీ అంది నల్లబడ్డ మొహంతో, నన్ను తప్పకుండా చేసుకుంటానని నిన్న తాతయ్యకి మాటిచ్చాడట. నిర్ఘాంతపోయాను. నిజం అన్నాను. ఇప్పుడు చెప్పండి, మీకు తెలిసిందేమిటో అంది నవ్వుతూ. నా ముఖ కవళికలు నల్లనవ్వుతున్న కొద్దీ ఆమె నవ్వు ఎక్కువైంది. ఉండండి, మరో పండు కోసి తెస్తాను అని లోపలికెళ్ళింది. సాయంకాలం శారదని పిలిపించాను. ఉద్యోగం విషయం చెప్పినప్పుడు ఆమె కళ్లల్లో కనిపించిన కన్నీళ్లని చూశాక అర్థమైంది నేనెంత సహాయం చేయగలిగాను. ఆమెను చూస్తుంటే తోబుట్టూలు లేని లోటు ఆ క్షణంలో గుర్తుకొచ్చింది.
నిస్సహాయత కూడా ఒక ఆకర్షణే. అందుకే అబలత్వం ఒక శక్తి అనుకుంటాను. శారద ఆ ఎర్రని బొట్టుతో, నిమిళితాలైన చిన్న కళ్ళతో, గౌరవ ప్రపత్తులతో, ఎరుపెక్కిన చెక్కిళ్లతో దేవతామూర్తిలాగా కనిపించింది. శారద మాట్లాడుతున్నంతసేపు సుబ్బులు ఆమె భుజం మీద చేయివేసే నిలబడింది. వెళ్లబోతూ శారద నా వైపు తిరిగి, రాత్రి బాగా మంచు పడింది, డాబా మీద పడుకున్నారేం అంది. నేనేం మాట్లాడలేదు. సుబ్బులు ముఖం వైపు చూస్తూ ఊరుకున్నాను. సుబ్బులు ఏదైనా అంటుందేమో అనుకున్నాను, కాని తను ఇంటి కప్పు వైపు చూస్తూ ముఖం తప్పించుకుంది. పెదవుల అంచుల దరహాసపు ఛాయలు అర్థమయ్యాయి. ఇదేమిటి, ఈయన మంచులో డాబా మీద పడుకున్నారనుకున్నాను, ఉదయం ఆలస్యంగా లేచినట్టున్నారు, అప్పుడు చూశాను అంది శారద నవ్వుతూ. సుబ్బుల ముఖం చూస్తూ అన్నాను, అంత దూరం నుంచైనా నా ఇబ్బందిని మీరు గమనించారు. దగ్గర్లో ఉన్నవాళ్లు నా కష్టాల్ని గమనించడం లేదు. చీకట్లో ఉన్నవాడికి వెలుగు చూసినప్పుడే తను ఉన్నది చీకటని అర్థమవుతుంది. నాకు వెచ్చదనం ఏం తెలుసు, ఇది చలి అనుకోవడానికి. ఇంత ఎందుకు చెప్పానో అర్థం కాక శారద తెల్లబోయి చూసింది. సుబ్బులకు నవ్వొచ్చింది. ఏదో సరదాకంటున్నాను, ఏమీ అనుకోకండి, మరిచిపోండి అని సర్దేశాను. శారద మెల్లగా మెట్లు దిగి వెళ్ళిపోయింది. సుబ్బులు లోపలికి తిరిగి రాబోతుంటే వినిపించి వినిపించినట్టన్నాను, ఈవాళ డాబాయే శరణ్యం, ఎదుటివాళ్ళకి అర్థమయ్యే బాధన్నా అర్థం చేసుకుంటే ఈవాళ్ళకి ధన్యుణ్యే అన్నాను. సుబ్బులు విన్నదో లేదో, విని ఏమనుకుందో తెలుసుకోవడానికి ఆమె ముఖం చూడడం లేదు నేను. రావాలని మనసుపడ్డ ఆరాటం, రాలేకపడిన యాతన ఆ రోజంతా సుబ్బుల ముఖంలో ఊహించుకున్నాను. రాత్రి నా నిస్సహాయస్థితికి ఆమె ముఖంలో పరిహాసం వెనుక రాలేని తన నిస్సహాయస్థితికి క్షమాపణ కనిపిస్తోందా అని వెతికాను. ఏమైనా చెప్పడం కష్టం. మరో రాత్రి నిరీక్షణే ఆ అనుమానాల్ని తీర్చాలి. ఈసారి మల్లెపువ్వులు లేవు, చల్లగాలు లేవు, నిట్టూర్పులు లేవు, చీకటి ఆకాశం మీద నక్షత్రాలు లేవు. తెల్లటి మబ్బుతెర డాబా మీద కదలాడింది. సుబ్బుల కోసం ఎదురుచూస్తూ పచారులు చేయదలచలేదు. కింద వంటింట్లో చెప్పుళ్ళు చెవులకెక్కించుకోలేదు. కోటగంటలు మోగినా లక్ష్యం చేయలేదు. కాని అలక్ష్యం చేయాలనే భావనపైన కేంద్రీకరించిన లక్ష్యం అర్ధరాత్రికి నన్ను అలసిపోయేటట్లు చేసింది. ఓ పని చేయకూడదనుకున్న నిశ్చయం ఇచ్చే అలసట చేసిందానికన్నా గొప్పది. నిద్రపట్టదు. నేను ఆవలించకుండానే, ఎదురుచూడకుండానే ఓ చల్లని చెయ్యి నా మీదపడి పలకరించిందా అన్న ఆశ. నిద్రపోతున్నారా అన్న పలకరింత చీకటి నిశ్శబ్దాన్ని సుతారంగా భంగపరచాలని పిచ్చి కాంక్ష. వీటి మధ్య ఈ కోరికకి లొంగిపోకూడదన్న పట్టుదల. ఏమని చెప్పను, సగం రాత్రికి ముందు రోజు కంటే ఎక్కువ డేలా పడిపోయాను. ఈ తిరస్కార భావం ఇక నిలవలేదు. ఒక్కసారి లేచాను. ఊరంతా గాఢంగా నిద్రపోతోంది. పెరట్లో మల్లె చెట్టు, మైదానంలో ఒళ్ళుగోకుంటూ నిద్రపోతున్న కుక్క, దూరాన సినిమా హాలు వదిలినప్పటి కోలాహలం, జట్కాల కదలికలు ఇవే వినిపించాయి. విసుగేసి మళ్లీ నిద్రపోయాను. ఓ రాత్రికి ఎవరో మేడమెట్లు ఎక్కుతున్న శబ్దానికి తెలివొస్తే మళ్లీ లేచి కూర్చున్నాను. ఆ శబ్దం విని గాజుల చప్పుడు బట్టి సుబ్బుల్ని గుర్తుపట్టడానికి ఎక్కువ సమయం పట్టలేదు. గుండె వేగంగా కొట్టుకుంది. నరాలు వేడెక్కాయి. ఎట్టకేలకు సుబ్బులు డాబా మీద కనిపించింది. నేను కూర్చునుండడం చూసి, ఇదేంటి ఇంకా నిద్రపోలేదా అంది నవ్వుతూ. ఆహా, ఇంతసేపటికా అనబోతూ మాటలు సగంలోనే ఆగిపోయాయి. ఆమె వెనక ఎవరో డాబా మీదకొచ్చారు. నేను అర్థం కాక తెల్లబోయి చూస్తున్నాను. మున్సిపాలిటీ దీపం వెలుగులో తనతో వచ్చిన వ్యక్తిని నాకు పరిచయం చేసింది. ఈయన మా నాన్నగారు, రైలు ఆలస్యంగా వచ్చింది, ఇప్పుడే వచ్చారు, మా అమ్మ కూడా వచ్చింది, ఈయనకి మీలాగే చెల్లో పడుకోవడం చాలా ఇష్టం అని ఆయన వైపు తిరిగి, ఈయన మన ఇంట్లో ఉన్నవారబ్బాయి, మద్రాసులో చదువుకుంటున్నారట అని మళ్లీ నా వైపు తిరిగి, ఈ మాట మీరు మద్రాసు వెళ్లేటప్పుడు దారిలోనే కనుక తప్పక మా ఊళ్ళో దిగాలి. ఏం నానా అంది ఆయనకి పక్క వేస్తూ. ఆయనేం మాట్లాడలేదు. సిగరెట్ తీరుబాటుగా వెలిగించుకుని, మీ నిద్ర పాడు చేసినట్టున్నాను అన్నాడు మెల్లగా. అబ్బే పర్వాలేదులండి అని తప్పనిసరిగా అన్నాను. చికాకు ఎక్కువైంది. మర్యాదగా ఉండదని ఆగిపోవలసి వచ్చింది. కానీ ఆ క్షణాన ఎక్కడికైనా పారిపోవాలనిపించింది. సుబ్బుల మీద కోపం పెరిగిపోయింది. నా వైపు ఓరగా చూస్తోంది మధ్య మధ్య. అప్పుడే మంచు పడుతోంది, కప్పుకోవడానికి తెచ్చుకోకపోతే ఎలా. ఇదిగోండి మీ అమ్మగారే ఇచ్చారు అంది.
మా సాలువా కానే కాదు, మాట్లాడకుండా తీసుకున్నాను. మధ్య మధ్య నన్ను చూస్తోంది. ఏం చెయ్యను అన్నట్టుంది ఆ చూపు. పక్క వేయడం అయిపోయింది. మంచినీళ్లు కావాలానన్నా అని అడిగింది. అక్కర్లేద్దమ్మా, వెళ్ళి పడుకో అన్నారాయన. వస్తానండి, పాపం మీకు శ్రమిచ్చాం అంది. ఒక్క మాటలో నన్నెంతో దూరమైనవాడిగా చేసేస్తూ గుండె నీరయింది. ఒక్కసారిగా ఉత్సాహం దిగజారిపోయింది. నా చదువు, గ్రూపు, మద్రాసులో ఎక్కడుండేది, తను ఎప్పుడెప్పుడు మద్రాసు వచ్చేది, వచ్చినప్పుడు ఎక్కడుండేది ఆయన మాట్లాడుతున్నారు. కానీ నాకవేవీ తలకెక్కలేదు. అడిగిన వాటికి సమాధానాలు చెప్పాను, చెప్పినవన్నీ విన్నాను. ఆయన నిద్రపోయాక ఆలోచిస్తూ తెల్లవార్లు జాగరణ చేశాను. తెల్లవారేసరికి ఒళ్ళంతా బిగుసుకుపోయి జ్వరం వచ్చినట్టయింది. భగవాన్లు సుబ్బుల్ని చేసుకుంటానని చెప్పగానే శోభనాద్రి గారు కొడుక్కి టెలిగ్రామ్ ఇచ్చారు, వెంటనే రమ్మని. కొడుకు కోదండరామయ్య భార్యతో సహా మర్నాటి రాత్రికే దిగాడు. తెల్లారాక ఒక్క నిమిషం కూర్చోలేదు శోభనాద్రి గారు. తొలికోడి కూసేవేళకే డాబా మీదకొచ్చేశారు. అప్పటికే స్నానం పూర్తి చేసి గోరంచు ఉప్పాడ పంచకట్టి పెద్దాపురం సిల్కు కండువా మీద వేసుకుని సిద్ధమయ్యారు. రాముడు అంటూ కోదండరామయ్య మెల్లగా లేచాడు. నాకు తెలివొచ్చినా కళ్ళు విప్పాలని లేదు, అలాగే శాలువా కప్పుకుని పడుకున్నాను. లే, చాలా మాట్లాడుకోవాలి, అబ్బాయి ఎదురింట్లోనే ఉంటున్నాడు, నువ్వు దగ్గరుంటే మంచిదని పిలిపించాను అంటున్నారు శోభనాద్రి గారు. కోదండరామయ్య తండ్రంత మనిషిలా లేడు. భార్య వల్ల, సహజంగా సాంసారికంగా ఇతరత్రా పడ్డ ఒడిదుడుకుల వల్ల జీవితంలో సావుదేరిన మనిషిలా కనిపించాడు. శోభనాద్రి కంటే గడ్డు జీవితం అనుభవించిన అలసట ముఖంలో కనిపించింది. శోభనాద్రి గారికి తెల్లటి కిరీటంలాగా తలమీద పల్చటి క్రాఫింగ్ ఉంది. కానీ కోదండరామయ్యది దాదాపు బట్టతల. ముఖం కోలగా ఉంది, కళ్ళు లోతు. అతన్ని చూడగానే అర్థమైంది, సుబ్బుల్లో కనిపించే అందం తనది కాదని, కాని స్వభావంలో ఎంచేతనో ఆయన పోలికలు ఎక్కువ కనిపించాయి. తల్లిని చూశాక నా ఊహ నిజమనిపించింది. ఆమెకి దాదాపు 45 ఏళ్లుంటాయి. కానీ వయసులో ఉన్న అందపు ఛాయలు చెరిగిపోలేదు. వాడిన సంపెంగ పువ్వులా ఉంది. చెంపల దగ్గర జుత్తు తెల్లబడుతోంది, పెద్ద జుత్తు. కళ్ళు ఎదురుగా చూస్తున్నదానికాక మరింత లోతుగా దేన్నో అన్వేషిస్తున్నట్టుంటాయి. ఆమె పిచ్చి గుర్తుకొచ్చింది. అప్పుడిక ఆ చూపుకి అర్థం బోధపడిపోయింది. ఇప్పుడు ఆమెకు పిచ్చి లేకపోవచ్చు, కానీ దాని జ్ఞాపకం ఆ అందమైన కళ్లల్లో నిలిచిపోయింది. ఆమెను చూస్తూ ఊరికినే జాలి ముంచుకొస్తోంది. ఆమెకు జీవితంలో ఏదో అన్యాయం జరిగినట్లు, దాన్ని తీర్చడానికి మార్గం తెలిస్తే బావుండనిపిస్తోంది. వచ్చిన రోజు ఉదయమే ఆవిడ మా అమ్మకి మంచి స్నేహితురాలైపోయింది. దాదాపు రోజంతా ఇద్దరూ కబుర్లతో గడిపారు. దానిలో చాలా భాగం నా గురించి, ముఖ్యంగా సుబ్బుల గురించి సంభాషణ సాగి ఉంటుందని నా అనుమానం. అన్ని కబుర్ల మధ్య ఒక్కసారైనా మా ఇద్దరికీ పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చుండదా? వస్తే అమ్మ నాతో మాట్లాడదేం, నా అభిప్రాయం తెలుసుకోవలసిన అవసరం లేదనుకుంటుందా? నా ప్రమేయం లేకుండానే నాన్నగారితో మాట్లాడొచ్చిందా? అసలు ఆయనకు చూపడానికే సుబ్బుల్ను తనతో తీసుకొచ్చిందా? ఇవన్నీ తేలని ప్రశ్నలు. పెద్దవాళ్లు ఒక పక్క పెళ్లి వ్యవహారంలో పడిపోతే నేను యథావిధిగా ప్రశ్నలతో అతలాకుతలం అయిపోయాను. సుబ్బుల్ని ఆ రోజు కనీసం చూడ్డం కోసం కాళ్లుగాలిన పిల్లిలా ఇంట్లోంచి పెరట్లోకి తిరిగాను. కాని ఆ రోజు సుబ్బులు కనిపించడమే గగనమైపోయింది. పెద్దవాళ్ల మాటల్ని వినడానికి కొన్ని కీలక స్థానాల్ని ఎన్నుకుని వాటి మధ్య కాలం గడుపుతోందని నాకు తోచింది. పొద్దుటే శోభనాద్రి గారు కోదండరామయ్యను తీసుకుని స్వామ్యోజుల గారింటికి వెళ్లారు. సత్యరాజులు ప్రత్యేకంగా కొత్త బట్టలు వేసుకుని కోదండరామయ్య గారి దృష్టిలో పడ్డానికి తయారైపోతున్నాడు. వసారాలో కూర్చుంటే వాళ్లంతా తీవ్రంగా చర్చలు జరపడం, మధ్యలో సత్యరాజులు చొరవ, అతన్ని లాయరుగారు కేకలు వేయడం, ఇవన్నీ తెలుస్తున్నాయి. తర్వాత పెద్దలంతా లేచి భగవాన్లు ఉంటున్న ఇంట్లోకి వెళ్లారు. ఈ సంబంధాన్ని ఖాయం చేయడానికి ఇంత ప్రయత్నం ఎందుకనో, ఇందువల్ల ప్రత్యేకంగా సుబ్బులకిగాని వేళకిగాని ఒరిగేదేమిటో అర్థం కాలేదు. లేక ప్రతి పనిని ఇంత కట్టుదిట్టంగా, ఇంత లౌక్యంతో జరిపించడం శోభనాద్రి గారికి అలవాటేమో. రాత్రి కోదండరామయ్య గారు, నేను మళ్లీ డాబా మీదకి చేరాం. నిజానికి అక్కడ పడుకోవాలని లేకపోయినా క్రితం రోజు రాత్రి సుబ్బులు చెప్పిన అబద్దాన్ని నిజం అనిపించడానికి తప్పనిసరిగా పరుపు తీసుకుని డాబా మీదకొచ్చాను. ఈసారి చాలాసేపు కబుర్లు చెప్పారు కోదండరామయ్య గారు.
మనిషి చాలా నెమ్మది. ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు మరిచిపోలేడు. రైల్వేలో ఎందుకు చేరారు అంటే మా నాన్నగారి సరదా తీర్చడానికి అన్నారు. నాకు కారు మెకానిజం నేర్చుకోవాలనుండేది, కానీ కారు మెకానిక్కి అవసరమైన దానికంటే ఎక్కువ చదివే చెప్పించారు నాన్నగారు. దీంతో నిరుత్సాహపడిపోయాను. ఇంకా అంతకన్నా పెద్ద ఉద్యోగమేదో చేయక తప్పలేదు. ఆలోచించాను, చదువుతో ఎక్కువ ప్రమేయం లేని ఉద్యోగం ఏమిటా అని. చివరికిది కనిపించింది. పరిహాసానికన్నారా అని ఆయన ముఖంలోకి చూశాను. అయితే అక్కడ సహజంగా కనిపించే నవ్వు తప్ప మరేమీ కనిపించలేదు. విచిత్రమైన మనిషి అనుకున్నాను. ఏ విషయమైనా మనం చెప్పిందంతా విని మనం ఊహించింది తనకి మాత్రమే తట్టినట్టు ఒక విషయం చెప్పి చిరునవ్వు నవ్వుతాడు. ఉదాహరణకి, మద్రాసులో చదువు అంటే మా నాన్నగారికి నమ్మకం, అందుకని అక్కడ చేర్చారు అంటే, అంతేకాదు అదేం చిత్రమో, మద్రాసు గాలిలో నీటిలో తెలివితేటలు బ్రతక నేర్చిన తనం ఎక్కువయ్యే గుణం ఉంది అన్నారు. దాదాపు గంటన్నరసేపు మాట్లాడుకునుంటాం ఇద్దరం. కాని ప్రసక్తివశాత్తు అయినా సుబ్బులు పెళ్లి గురించి, తను వచ్చిన ఉద్దేశాన్ని గురించి మాట్లాడలేదు. తర్వాత ఇద్దరం నిద్రపోయాం. అదిన్ని ఎక్కువసేపు నిద్రపోలేదు. దాదాపు 11 అయ్యుంటుందేమో. తెలివచ్చి పక్కకు చూస్తే కోదండరామయ్య కనిపించలేదు. డాబా అంతా వెతికాను, కానీ లేడు. లేచి వీధి గోడ వరకు వచ్చాను. శోభనాద్రిగారి వాటాలో దీపాలు వెలుగుతున్నాయి, మాటలు కూడా వినిపిస్తున్నాయి. అంతా ఏవో చర్చలు జరుపుతున్నారని అర్థమైంది. మరి కోదండరామయ్య గారు ఎప్పుడు లేచారో, ఎవరు లేపారో. అందరిలోకి శోభనాద్రిగారి గొంతు, ముసలమ్మ గొంతు వినిపిస్తున్నాయి. శోభనాద్రిగారు ఉద్రేకంగా మాట్లాడుతున్నారు. మాటలు స్పష్టంగా తెలియడం లేదు, కానీ ఎవరితోనో చెబుతున్నట్టుగా, ఎవరినో ప్రశ్నలు వేస్తున్నట్టుగా నిలదీసి అడుగుతున్న ధోరణి తెలుస్తోంది. నాకు నిద్రమత్తు వదిలిపోయింది. జాగ్రత్తగా వింటున్న కొద్దీ విషయం అర్థం కాలేదు, కానీ ధోరణి అర్థమైంది. మెల్లగా మెట్లు దిగాను. చివరి మెట్టు మీదకొచ్చేసరికి, ఇంతకన్నా మరో మార్గం లేదు అంటోంది కోదండరామయ్య గారి గొంతు. మళ్ళీ శోభనాద్రిగారి ప్రశ్న, ఏమంటుంది అని ముసలమ్మగారి బుకాయింపు. అస్పష్టంగా ఏదో అంది సుబ్బులు, లేక అనాలని ప్రయత్నించిందో. అంతే చెంప చెళ్ళుమంది. తుళ్ళిపడ్డాను. ఊపిరి బిగబట్టి ఏం జరగనుందోనని విన్నాను. ఎవరూ ఏం మాట్లాడలేదు క్షణకాలం. హఠాత్తుగా వాళ్లు తలుపులు తెరుచుకుని బయటకొచ్చారు. వెంటనే మీదకు పోయే అవకాశం లేదు. నీడకి ఒత్తికిల్లి నిలబడ్డాను. మెట్ల మీదకొచ్చాక సుబ్బుల్ని గుర్తుపట్టాను. కాళ్ల మధ్య తలా నుంచి ఏడుస్తోంది. నాకు జాలేసింది. ఒకసారి నా వైపుకు తిప్పుకుని కావలించుకుని ఓదార్చాలనిపించింది. మరో మెట్టు కిందకు దిగి భుజం మీద చెయ్యేసి, సుబ్బులు అన్నాను రహస్యంగా. ఒక్కసారి బెదిరి కెవ్వు మనబోయి అతి ప్రయత్నంలో ఆపుకుంది. అంతలో దుఃఖం మరిచిపోయి, ఎందుకు లేచొచ్చారు, త్వరగా వెళ్ళిపోండి, వాళ్ళొస్తారు